ఈ వీడియోలో మొత్తం ఈ ఇయర్ మేడారం జాతర ఎట్లయిందో చూపిస్తున్నా నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కూడా చూపి చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీసిన అనమాట మేడారం జాతర అనేది మనకు తెలంగాణలో అవుతుంది ఇది ములుగు డిస్టిక్లో అవుతుంది అనమాట ఈ ఏషియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇది సెకండ్ కుంభమేళ అని కూడా అంటారు ఎందుకంటే ఫస్ట్ కుంభమేళ వచ్చేసి మనకి పూరి జగన్నాథ్లో అవుతుంది సో ఇదైతే సెకండ్ మేము ఫస్ట్ మేమైతే వరంగల్ నుండి స్టార్ట్ అయిపోయినాము మనకి ఫస్ట్లోనే గట్టమ్మ వస్తుంది అక్కడ మనం దర్శనం చేసుకొనే పోవాలి చూడండి చాలా జనం ఉన్నారు మేమైతే అమ్మవార్లు వచ్చిన సెకండ్ డే పోయినాము అప్పటికే ఫస్ట్ డే చాలా మంది ఉంటారు అండ్ సెకండ్ డే అయితే ఇంకా చాలామంది ఉంటారు ఎందుకంటే సెకండ్ డే రోజు అమ్మవార్లు ఉంటారు కాబట్టి ఇంకా చాలామంది ఉంటారు గట్టమ్మ దగ్గరే ఇంతమంది ఉన్నారంటే ఇంకా అసలు జాతరలో ఎంతమంది ఉండాలో అసలు చూసేయండి మీరే ఇంకా ట్రాఫిక్ కూడా చాలాసేపు పట్టింది మేమైతే స్టార్ట్ అయింది నైన్కి స్టార్ట్ అయితే మేము రీచ్ అవ్వడం మాత్రం త్రీ అయింది అంత రష్ ఉండే వెళ్ళడమే కాదు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చాలా రష్ ఉండే మ్యాక్సిమమ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ దాకా అంతే రష్ ఉండే ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయినాము ఇక్కడ రీచ్ అయిపోయినాక ఇక్కడ టాస్క్ ఏందంటే ఇంతకుముందు మనకి జంపనవావుకి మనకి ఆటోస్ ఉండే కాకపోతే ఈ ఇయర్ ఏమైందంటే ఆటోస్ లేవు సో అందరు నడుచుకుంటూనే వెళ్ళిపోవాలా సో అదే పెద్ద టాస్క్ ఏంది మనకు ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపల నడుచుకొని వెళ్ళడానికి ఇక్కడంతా చాలా బాగుంటుంది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా చాలా బాగుంటుంది మనం అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ జంపన్న వాగులోనే స్నానాలు చేసుకొని వెళ్ళాలి ఇదే జంపన్న వాగు ఇక్కడ చాలా మంది వచ్చి స్నానాలు చేసుకొని వెళ్తారు ఇక్కడ మళ్ళీ మొక్కులు ఉన్న వాళ్ళు వెంటికలు కూడా ఇస్తారు ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి స్నానాలు చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవడమే మీరైతే చూసేయండి ఈ వ్లాగ్ అంతా జంప ఈ జంపన్న వాగులో మనకు స్నానాలు చేస్తే లైక్ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మన పైన ఏదైనా ఉన్నా కూడా వెళ్తుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ ఇది వచ్చేసి సెకండ్ గేట్ ఈ సెకండ్ గేట్ నుండి కూడా లోపల గద్దల లోపలికి వెళ్ళిపోవచ్చు కాకపోతే కొంచెం లాంగ్ అవుతుంది చూడండి ఎంత రష్ ఉన్నారో వెళ్ళేటప్పుడే ఇది మాత్రం ఒక ఫోర్ అట్లా అవుతుంది టైము ఇక్కడ వచ్చేసి చెప్పుల స్టాండ్ ఇంకా బట్టలు గిట్లా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి విఐపి పాస్ ఉన్న వాళ్ళు వెళ్తారనమాట ఇక్కడ నుండి అదే ఈ లైన్ ఇంకా వేరే లైన్ కూడా ఉంటుంది అది వివి విఐపి లైన్ ఇది ఓన్లీ విఐపి లైన్ ఇక్కడ నుండి చాలా మంది కూడా వెళ్తారు మాకైతే దర్శనం చాలా బాగా అయింది అసలు ఎంత ఇంత బాగా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి గద్దలు అనమాట అది జంపన్న గద్ద ఇంకా సమ్మక్క సారమ్మ గద్ద అది నేను దగ్గర నుండి చూపించలేకపోయినా ఎందుకంటే ఆ క్రౌడ్కి అసలు నేను ఫోన్ కూడా పట్టుకోలేకపోయినా అంత క్రౌడ్ ఉండే అసలు చాలా క్రౌడ్ ఉండే నేనైతే నాతో అయ్యేంతవరకు అయితే వీడియో తీసిన ఎంతమంది వెళ్ళలేకపోయినారో ఈ ఇయర్ వాళ్ళైతే ఇక్కడి నుండి దర్శించుకోండి సో అంత అంత అంతమంది వచ్చినారు చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు అసలు చి ముసలి వాళ్ళు కూడా ఉన్నారు అందరు ఉన్నారు లోపలికి గద్దెల లోపలికి వెళ్ళిపోయినాక అసలు మనకి ఎట్లాంటివి ఏమని ఉండవు అందరూ ఒకటే దగ్గరికి అయిపోతారు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ అంకల్ చాలా బాగా హెల్ప్ చేసినాడు అనమాట మాకు ఇంకా ఇది మొత్తం జాతర బయట అనమాట జాతర అంటే మనకి ప్రతి ఒక్కటి ఉంటాయి కదా చిన్న ఆడుకునే వస్తువులు అన్నీ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది కదా సో అది నేను ఆల్మోస్ట్ అంత కవర్ చేయలేకపోయినా కాకపోతే బయట మాత్రం ఇదే కవర్ చేసిన ఇంకా ఎగ్జిబిషన్ అని అదని ఇదని చాలా ఉంటుంది అసలు ఒక్క వీడియోలో అయితే మనం తీయలేము మేడారం జాతర్ని అంత పెద్దగా ఉంటుంది ఇక్కడైతే మేము ఇవి తీసుకున్నాం అనమాట ఫార్టీ రూపీస్కి పేరు చెప్పిండ్రు కాకపోతే ట్వంటీ రూపీస్కే ఇచ్చిరు బార్గెనింగ్ చేస్తే సో అంత తక్కువకే ఇస్తారనమాట ఇది అంత ఒకేత్తే అయితే ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఇంకో అనమాట అసలు మాకు దర్శనంకి ఎంత టైం పట్టలేదు చాలా తక్కువ టైం పట్టింది కాకపోతే మేము బస్ ఎక్కేటప్పుడు ఉంది అస్సలు అయినా టార్చర్ అది నిజంగా చెప్పాలంటే మేము క్యూ లైన్లో ఫోర్ అవర్స్ నిల్చున్నాము ఫోర్ అవర్స్ నిలిచున్న దాని తర్వాత క్యూ సెట్ అయింది సెట్ అయిన దాని తర్వాత మాకు మేము ఒక ఫైవ్కి అట్లా ఎక్కితే మాకు బస్ దొరికింది ఎయిట్ ఓ క్లాక్కి ఆ ఎయిట్ ఓ క్లాక్కి బస్ దొరికిందని హ్యాపీనెస్ అంత ఇంత కూడా లేదు అసలు ఎందుకంటే దా ఎయిట్ ఓ క్లాక్కి బస్ ఎక్కితే మేము దిగింది మళ్ళీ త్రీ ఓ క్లాక్కి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి సో అంత లేట్ అయింది ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ అంతా ఉండే ఫోర్ అవర్స్ మేమైతే అడవి మధ్యలో ఆగిపోయినామనమాట సో ఫోర్ అవర్స్ అడవి మధ్యలో ఆగిపోయింది దాని తర్వాత ఫైనల్గా బస్సు కదిలింది అప్పటికే ఫుల్ నిద్రలో ఉండే అనమాట సో ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా